ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పుతో రుద్రాంగ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మిఠాయిలు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాదికల బొందుబిడ్డ, మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక, 3 దశాబ్దాల పోరాట ఫలితమే ఎందరో మహనీయుల ఆత్మ బలిదాన పోరాటంలో గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగల విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చౌరస్తా వద్ద మరి రుద్రంగి ఎంఆర్పిఎస్ మరియు రుద్రంగి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్న గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి నిన్న చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణను మరి రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అన్నటువంటి తీర్పు ఇచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి గత 30 సంవత్సరాలుగా ఏదైతే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ మిగతా 56 కులాలకు కూడా సమాన హక్కులు కానీ, ఉద్యోగాల రాజకీయం కానీ అన్నింటిలో కూడా ఇవాళ వారికి కూడా సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కొరకు నిరంతరంగా ఇవాళ పార్టీల ఖచ్చితంగా ఇవాళ యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా ఇవాళ మందకృష్ణ మాదిగన్న గారికి అండగా నిలిచి మరి ఎలాంటి పదవులకు కానీ ఎలాంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా మరి ఇవాళ కేవలం జాతి ప్రయోజనాల కొరకే పోరాటం చేసి ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు వాటి యొక్క ఫలితాలను కానీ ఈరోజు ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యావత్ మాదిగ జాతి పక్షాన మొత్తం కూడా మందకృష్ణ మాదిగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కానీ ఏబిసిడి వర్గీకరణ కొరకు సపోర్ట్ మద్దతు తెలిపినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బలిదానాలు, ఆత్మహత్య కూడా చేసుకున్నారు, వారి ఆత్మకు శాంతి కలగాలని ఉద్యమకారులకు కూడా ఉద్యమకారులు చూద్దా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ నిరంతరం ఒక జాతి కోసమే కాదు, సామాజిక వర్గాల కోసం మన ఇది చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు కానీ, వికలాంగుల హక్కుల కోసం, మరి పింఛన్ల కోసం ఈరోజు చెప్తున్నటువంటి సేవలను కృష్ణన్న ఏదైతే అతనికి ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో ప్రతి దానిలో అతను ఇన్వాల్వ్ అయ్యి ఉద్యమాలు చేస్తే ఈరోజు ఆ యొక్క ఫలితాలు మనం